రాజుల మొదటి గ్రంథము 15:25 యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసాయేలు బడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. యెరోబాము గారి కాలం అయిపోయింది. ఇప్పుడు అతని కుమారుడైన నాదాబు గారు రాజ్యానికి వచ్చారు. ఎవరు వచ్చారండి? నాదాబు గారు రాజ్యానికి వచ్చాడు. ఎప్పుడొచ్చారు అంటే అటువైపు యూదాని ఆసా గారు పరిపాలిస్తూ ఉన్న కాలం అది. మీకు తెలుసు కదా, ఉత్తర రాజ్యం ఇస్రాయేలీలు, దక్షిణ రాజ్యం యూదులు. యూదులను ఆసా గారు పరిపాలిస్తూ ఉండగా ఇప్పుడు యెరోబాము కుమారుడైన నాదాబు గారు రాజ్యానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడట ఇతను? కేవలం 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలోనే ఏం చేశాడు అతను? యెహోవా దృష్టికి కీడు చేశాడు. మనుషుల దృష్టిలో కీడు చేస్తాం, దేవుని దృష్టిలో కూడా కీడు చేస్తామా? చేశారు మరి ఆయన. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు దృష్టిస్తున్నారు అంటే అది మొదట ఆయనకు నొప్పిని కలిగించేదై ఉంటుంది. మనుషులకు నొప్పి కలిగే దాని విషయంలో కొన్ని విషయాలు అటు ఇటు ఉండొచ్చేమో, దేవుడు కొంచెం చూసి చూడనట్టు ఉండొచ్చేమో, కానీ దేవునికి నొప్పి కలిగింది అంటే ఖచ్చితంగా ఆయనను ప్రక్కన పెట్టి, ఆయన స్థానాన్ని ప్రక్కన పెడితే మాత్రం ఆయన ఓర్చుకోలేరు. అదే జరుగుతుంది తన జీవితంలో. ఏంటి తను చేసిన కీడు అంటే, తన తండ్రి ఇశ్రాయేలీలను ఏ పాపం చేయించడానికి కారకుడయ్యాడో అదే పాపం నాదాబు గారు చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? తండ్రి చేయించిన 2 దూడలు పూజించేలా ఇతను కూడా చర్య తీసుకున్నాడు. అది నచ్చకే కదా యెరోబాము గారికి పనిష్మెంట్ ఇచ్చింది. నీ సంతానం ఎవరు ఉండరు, ఉన్నా ఇలా చస్తారు, చచ్చిన వాళ్ళు ఇలా పోతారని చెప్పారు కదా. మరి కొడుకు అది చేయొచ్చా? మళ్ళీ చెప్పండి, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యాలి ఇతను? అమ్మో, మా నాన్నకే దేవుడు గొప్ప పనిష్మెంట్ ఇచ్చారు, నేను అలా చేయకూడదు. అరే బాబు, దూడలు మీరు పూజించొద్దు, మనకి ముఖ్య పట్టణం యెరూషలేము కదా, ఏం పర్వాలేదు, వెళ్ళండి అక్కడికే, పండుగలు అక్కడే ఆరాధించండి, పూజలు అక్కడే చేయండి, దేవునికి అక్కడే ఆరాధన చేయండి. దేవుడు ఉంచాలనుకుంటే నన్ను ఉంచుతాడు, తీయాలనుకుంటే తీసేస్తాడని చెప్పాలి. కానీ ఇతను ఏం చేశాడు? తండ్రి ఏ బాటలో నడిచాడో కుమారుడు అదే బాటలో నడుస్తున్నాడు. ప్రియులారా, కుమారుడు అదే బాటలో నడుస్తూ ఉన్నాడు. ఎందుకు అలా నడుస్తున్నాడు అంటే, మీరు సింపుల్, యెరోబాముకి ఇచ్చిన శాపం నెరవేరాలి కదా, అది నెరవేరాలంటే ఏం జరగాలి? కొడుకులు కూడా ఆ దారిలోనే పయనించాలి. కొన్నిసార్లు ఇదివరకు పెద్దవాళ్ళు ఇలా తప్పు చేశారనుకో, పిల్లలన్నా మారొచ్చుగా అనిపిస్తుంది మనకి. వాళ్ళు చేయడం వలన వాళ్ళకు వచ్చే నష్టం పిల్లలు చూశారు కదా, పిల్లలు కూడా ఇలా ఎందుకున్నారనిపిస్తుంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పనా? పిల్లలు ఎందుకు అలాగే ఉన్నారు అంటే, దేవుని కోపం వారి మీద రగలాలి అంటే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు అంటే దేవుని ఉద్దేశంలో దేవునికి నచ్చిన జీవితాలు వారివి కావు. వారిని తీసేయాలనుకుంటున్నప్పుడు మనం ఎంత చెప్పినా వారు ఎక్కించుకోరు. అదే ఏలీగారి విషయంలో జరిగింది. యెహోవా వారిని చంపదలిచెను గనుక వారు తమ తండ్రి మాటను వినరైరి అని రాయబడింది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి, ఎందుకు వినరు అంటే, ఇంకంతే ఆ స్టేజ్ దాటింది. దేవుడు వారికి పనిష్మెంట్ ఇవ్వాలని నిర్ణయించేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంత చెప్పినా వినరు. సింపుల్ అనమాట. ఏంటి ఇంత మంచివాళ్ళు కదా వీళ్ళు, స్టార్టింగ్లో ఇంత భక్తి చేసేవాళ్ళు కదా, మనం ఏది చెప్పినా వినేవారు కదా, అవును ఓకే అనేవారు కదా, వాక్యంతో సరి చూసుకునేవారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు అంటే, ఒకసారి బాధేస్తుంది కానీ తర్వాత ఈ వాక్యమే నన్ను బలపరుస్తుంది. ఏమనంటే, వాళ్ళ పీరియడ్ అయిపోయిందేమో, మార్చడానికి వీలు లేని స్థితికి వెళ్ళిపోయారేమో, అందుకే మనం ఇంతగా బ్రతిమలాడి చెప్తున్న వాళ్ళకి ఈ విషయాలు అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు, కఠినమైపోతాయి. ఇక్కడ నాదాబు గారి జీవితాన్ని కూడా చూస్తే, తండ్రి చేసిన, నిజంగా తండ్రి ఏ స్థితిలో ఉన్నవాడిని, ఒక దాసుడు కదా, దాసునిగా ఉన్న అతనే తీసుకొచ్చి
ఇస్రాయేల్ 10 గోత్రాలకు రాజును చేస్తే భయంతో భక్తితో బ్రతకవలసిన తాను భయభక్తులను విడిచి దేవునికి నచ్చని కీడు చేశాడు. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ యరొబాము గారి దగ్గర మాటిచ్చారు కదా, అతి త్వరలో నేను ఒక రాజుని పంపిస్తాను, అతను వచ్చి మొత్తం సరిచేస్తాడని చెప్పారు కదా. ఆ రాజు రానే వచ్చాడు. ఆ రాజు రానే వచ్చారు. ఆ రాజు ఎవరు అంటే బయేషా. ఎవరండి? బయేషా. ప్రియులరా, నిజంగా దేవునికి నచ్చినట్లు యరొబాము గారు నివసిస్తే, జీవిస్తే ఏం జరిగేదంటే, యరొబాము గారి కుమారుడు నాదాబు రాజ్యానికి వస్తే నాదాబు కుమారుడు రాజ్యానికి రావాలి. అంతేనండి, అంతేనా? దేవుడు సింహాసనాన్ని ఎవరికి ఇస్తానన్నారు? యరొబాముకు చెప్పారు, నువ్వు నీతి న్యాయములు అనుసరించిన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే దావీదికి ఇచ్చినట్టే మాట నీకు ఇస్తున్నా, నీకు ఉంచుతా అని. ఒకవేళ నడవలేదో తీసేస్తాం. నడవట్లేదు, గమనించారు దేవుడు, తీసేస్తానన్నారు. తీసేస్తానన్నప్పుడైనా ప్రాధాయపడితే బాగుండేది, బ్రతిమలాడుకుంటే బాగుండేది, కానీ అది చెయ్యలేదు కాబట్టి వెంటనే చేస్తానన్నారు. ఎంతో పీరియడ్ జరగలేదు. యరొబాము గారి తర్వాత తన కుమారుడు 2 సంవత్సరాలు పరిపాలించాడంతే. అంటే యరొబాము గారికి మాట ఇచ్చిన తర్వాత సుమారు 2-2.5 సంవత్సరాలు జరిగేటప్పటికే దేవుడు పంపాలనుకున్న రాజును పంపిస్తున్నాడు. అతని పేరే బయేషా. ఇతను ఎవరితను? ఇతని తండ్రి పేరేంటి? ఇతను ఏ గోత్రికుడు? ఒక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15:27 ప్రియులారా, రాజుల మొదటి గ్రంథము 15:27లో ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయేషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇస్రాయేలు వారందరును ఫిలిస్తీల సంబంధమైన గిబ్బేతునకును ముట్టడి వేయిచుండగా గిబ్బేతోనులో బయేషా అతన్ని చంపెను. ఎవరిని? నాదాబు గారిని. ఓకే, ఎప్పుడైతే నాదాబు రాజు కదా, నాదాబు గారు చనిపోయారు, ఇప్పుడు రాజ్యం ఏమైపోతుంది? తండ్రి లేని రాజ్యం అయిపోతుంది, లేక రాజు లేని రాజ్యం అయిపోతుంది కదా. ఇంతకీ నాదాబు గారిని చంపిన రాజు ఎవరు? బయేషా గారు. ఇతనెవరట? ఇతనెవరట? ఇస్సాకారు గోత్రికుడు. తండ్రి పేరు అహియా. అహియా అంటే యరొబాము గారికి వస్త్రాన్ని చించి సలహా ఇచ్చిన ప్రవక్త కాదు, ఈయన వేరు. అంటే చాలాసార్లు మీరు మనం ఎలా పొరపడడానికి వీలుంటుంది అంటే, ఆయన ప్రవక్త, ఆయన అహియ గారు. ఇతను బయేషా గారికి తండ్రి మాత్రమే, ఇతనికి వేరే చరిత్ర అంటే ఏమీ లేదు. ఇస్సాకారు గోత్రికుడు అహియా గారి కుమారుడైన బయేషా నాదాబు గారిని చంపాడు. ఒక రాజుని చంపాడు అంటే వెంటనే ఆటోమేటిక్గా ఆ వ్యక్తే ఏమవుతాడు? రాజు అవుతాడు. సో ఇస్రాయేలీలకు 3వ రాజు ఎవరు అంటే బయేషా గారు. చిన్నది కాబట్టి నేను మీకు ఈరోజు 2 రాజులు పరిచయం చేయబోతున్నా. నాదాబు గారి జీవితంలో మనకు నేర్చుకునే విషయం ఏంటి అంటే, తండ్రి నడిచిన దుర్మార్గపు మార్గంలోనే నడిచాడు, యెహోవా దృష్టికి కీడు చేసి నాశనాన్ని తెచ్చుకున్నాడు. మనం అలా కానీ అదే చేస్తాం. ఎవరు చెడ్డ పనులు చేశారో చూసి, ఏ వాళ్ళు చేయట్లేదా, వాళ్ళకి దేవుడు ఆయుష్ ఇవ్వలేదా, వాళ్ళకి అన్నీ ఇవ్వట్లేదా, నేను చేస్తే ఏంటి అనుకుంటున్నామే తప్ప రేపు ప్రమాదం ఉంది అనే సంగతి ఆలోచించట్లేదు మనం కదా. ఎంతకాలం దుష్టుడు, ఎంతకాలం ప్రబలుతాడు? కొంతకాలమే కదా. లోకంలో సామెత ఉంది, లోకంలో సామెత ఉంది. ఏముంది? భోగే భోగే, నీ భోగట్టం ఎంతకాలం అంటే మా అత్త ఊళ్ళోకి వెళ్ళింది వచ్చే వరకు అందట. అర్థమైందా? అంటే అత్తగారు వస్తే చేయనివ్వదు బోగటం, అందుకే అత్త ఊళ్ళోకి వెళ్ళింది, వచ్చేలోపే వెలిగిస్తుంది ఒక వెలుగు. చెక్క కాలు మీద కాలేసుకుంది, డబుల్ కట్ మంచం మీద పడుకుంది, టీవీ ఆన్ చేసింది, ఏసీ ఆన్ చేసింది, చెక్క కాలు ఊపుకుంటుంది. పక్కింటి ఆవిడ వచ్చి అడిగింది, ఏంటమ్మో ఈ బోగటం అనేది అని. ఎంతసేపు అండి, మా అత్తగారు ఊళ్ళోకి వెళ్ళిందండి, వచ్చే వరకైనా చేయాలి కదా, ఆ తర్వాత ఎలాగో నన్ను చేయనివ్వదు కదా అని. అలాగే నశించిపోతున్న వారు, దేవునికి దేవుని దృష్టిలో దుర్మార్గంగా బ్రతుకుతున్న వారి బోగటం ఎంతకాలమో తెలుసా? ఆయన ఆయుష్ ఇచ్చినంతకాలమే. ఆయన తీయాలనుకుంటే నీకు 10 ఏళ్ళు ఉందని లెక్క వైకు, నాకు ఇంకా 20, 30, 40, ఆయన ఇచ్చింది 60, 70 కదా, ఇంకా 30, 40 సంవత్సరాలు ఉంది కదా, విరవీగుతున్నావా? ఈ క్షణమే నేను పిలిస్తే ఏమైపోతావు తెలుసా? తెలుసా? నువ్వు సంపాదించినవి ఏమవుతాయి, నువ్వు కన్న కలలేమవుతాయి,
నువ్వు ఎదురు చూస్తున్న చూపులు ఏమవుతాయంటే, అందుకే దేవుడు చేసిన అతి గొప్ప, నిజంగా ఒక్కోసారి మామూలుగా మనం చదువుతాం కదా, అన్నగారు ప్రార్థన చేస్తూ చెప్తారు, నువ్వు అనంత జ్ఞానివి. దేవుడు ఎలాంటి వారట? అనంత జ్ఞాని. నిజమే అనిపిస్తుంది, ఎందుకయ్యా మరణం మా చేతిలో ఇవ్వకుండా నీ చేతిలో పెట్టుకున్నావు అని అన్నప్పుడు ఆయన జ్ఞానం అక్కడే అర్థమవుతుంది. మన చేతిలో ఉంటే ఓ ఆట ఆడేసుకునేవాళ్ళం ఆయనతో మనం కాదా. మరి నాన్న వచ్చారంటే ఆగండి ఆగండి, ఇంకా మా మనవడు పెళ్ళవలేదు అనేవాళ్ళం. ఎందుకని? అది మన చేతుల్లో ఉంటే. అందుకే ఆయన ఏం చేశాడు? నీ మనవడు పెళ్ళున్నా, ఇంకా చెప్పనా, నీ కొడుకు పెళ్ళున్నా, నేను పిలిచినప్పుడు నేను తీసేసుకోవాలి అంటే అది నీ చేతిలో పెట్టను, నేను నా చేతుల్లోనే పెడతానన్నాడు. లేకపోతే మన వేషాలు తారస్థాయిలో ఉండేయండి. నిజంగా తండ్రి తప్పు చేస్తే కనీసం నేను జాగ్రత్తగా ఉండి నా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచించాలి నాదబ్బు గారు. కానీ మీరు లోకంలో ఎక్కడైనా చూడండి, దుష్ట సాంగత్యము మంచి నడవడినే చెరుపును. మనిషి ఎప్పుడు చెడ్డవారిని చూసి చెడిపోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప మంచివారిని చూసి బాగుపడే ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేయడు. కావాలని మీరు క్యాచ్. అందుకే బైబుల్ చెప్పింది, మంచి సాంగత్యము చెడ్డవాడిని బాగు చేయనని రాయలా, దుష్ట సాంగత్యము మంచివాడిని చెరుపును. నిజం, ఇది వాస్తవం. తా చెడ్డ కోతి వనమంతా చెడుపుద్ది. ఇవన్నీ మనకు తెలుసు, మళ్ళీ వెళ్ళి మనం అక్కడే కూర్చుంటాం. అదే చేస్తున్నాడు. ఇక దేవుని కోపం వచ్చింది, వెంటనే చేస్తానన్నారు కదా, అందుకని ఏం చేశారంటే, ఇస్సాకారు గోత్రంలో అహియా అనబడే వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నారు, అతని పేరే బయెషా. ఇతని చేతికి నాదాబు గారిని అప్పగించి అతని చంపించిన తర్వాత ఆ రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగించారు. ఇతను ఎంతకాలం పరిపాలించారు చూద్దాం. అదే అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. యూదారాజైన ఆసాయేలు బడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇస్రాయిలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేని చేత ఇస్రాయిలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దానంతటిని అనుసరించి ప్రవర్తించెను. 2 వచనాల్లో ఆయన గురించి మొత్తం చెప్పేశాడు దేవుడు. ఏంటి ప్రభువా, బయెషా జీవితం అంటే ఏముందిరా, ఆడు దుర్మార్గుడే, నా దృష్టిలోనే బాగాలేదు, చచ్చాడు. ఇతను మీరు గమనిస్తే బయెషా చేసిన పనేంటి అంటే, యరొబాము గారు షెకెమును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అదేనండి, యరొబాము గారు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు చూస్తారా, 12వ అధ్యాయం 25వ వచనం. రాజుల మొదటి గ్రంథం మనం చెప్పాను, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కూడా కట్టించాడు. షెకెమును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు, ఆ పట్టణాన్ని కట్టించి ఆ తర్వాత మరో పట్టణాన్ని కట్టించాడు. కానీ బయెషా ఏం చేశాడంటే, యరొబాము కట్టించిన పట్టణాలలో నేను కూర్చోను, నేను మరో పట్టణాన్ని కట్టుకుంటాను, మరో రాజధానిని చేసుకుంటాను అని తిర్సా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగించాడు. ఇతను ఎంతకాలం పరిపాలించాడు? ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు పరిపాలించాడండి. చిన్న చితక పరిపాలన కాదు. నాదాబు గారైతే 2 సంవత్సరాలే, యరొబాము గారైతే 22 సంవత్సరాలు. కానీ బయెషా గారు ఎన్ని సంవత్సరాలు? తండ్రి కొడుకులు ఇద్దరు పరిపాలించినంత కాలం బయెషా ఒక్కడే పరిపాలించాడు. కానీ అతని జీవితంలో మంచి అన్నది చెప్పాలి మీరంతా, మంచి అన్నది ఏమండి? నాదాబు గారి జీవితంలో జరిగింది కానీ, యరొబాము గారి జీవితంలో జరిగింది కానీ బయెషా గారికి తెలీదా? ఏ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పలేదంటారా? అసలు చెప్పకుండా ఉంటారా? ప్రతి రాజుకి ఏదో ఒక ప్రవక్త ద్వారా దేవుడు సమాచారాన్ని ఖచ్చితంగా ఇస్తారు. బయెషా గారికి కూడా ఇచ్చారు. కానీ బయెషా గారు కూడా ఏం చేశారు? ఎక్కానేమో ఎక్కాను సింహాసనం, చెప్పాలి, ఎక్కానేమో ఎక్కాను సింహాసనం, నాకు నచ్చినట్టు బ్రతకాలి అనుకున్నాడు. బ్రతుకు. మహాజ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసు? ఎవనుడా నీ యవ్వన కాలమందు నీకిష్టమైనట్టు బ్రతికేరా బాబు, నీకెవ్వడు అడ్డు చెప్పం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ముగించుకున్న తర్వాత నువ్వు మాట్లాడిన మాటకి, నువ్వు బ్రతికిన బ్రతుకుకి ఒకరోజు లెక్క. ఇది దృష్టిలో పెట్టుకుని జీవించు, నీ ఇష్టమిక. ఒక విషయం చెప్తున్నాను, ఇది దృష్టిలో పెట్టుకుని జీవించు. మనం కూడా చెప్తాం పిల్లవాడిని, వద్దన్నే కొద్ది సైకిల్ తొక్కుతుంటే, వరే బాబు పడితే కాళ్ళు ఇరుగుతాయి, ఇది గుర్తుపెట్టుకుని తొక్కు, ఎలా తొక్కుతావు అంటాం. లేదు అది కాదంటే, తప్పేవో పెళ్లి చేస్తా,
ఎలా చదవాలనుకుంటున్నా వాళ్ళ చదువు అంటాం. అంటే అర్థం ఏంటి? కానీ డిసైడ్ చేసుకోవాలి ఎలా ఎలాంటిది కావాలి అనేది, అంతేనండి. ఇప్పుడు ఇక్కడ బయెషా గారికి కూడా దేవుడు చెప్తుంది ఏంటి తెలుసా? నీ ముందు పరిపాలించిన రాజుల జీవితాన్ని చూడు, వారికిలా ఉంటే నీకు ఆగతే పడుతుంది, కానీ నాకు నచ్చినట్టున్నావంటుకో నీకు మంచి స్థాయిని ఇస్తాను అని దేవుడు బయెషా గారికి 24 సంవత్సరాలు రాజ్యపాలన చేసే అధికారం ఇస్తే ఎంత చక్కగా పరిపాలించొచ్చండి, అవును కదా? కానీ ఇతనేం చేశాడు? సేమ్ నాదాబు గారు ఏం చేశాడో అదే చేశాడు. యరొబాము గారు ఏం చేశాడో అంటే ఏం చేశాడు? అరెరెరెరే, మన పితరుడైన యరొబాము తయారు చేయించిన దూడలను తీసేయడమా బల్లి పని? ఎల్లనెల నాటికే మొక్కండి అన్నాడు. ఒకవేళ మీకు మొక్కడానికి వెళ్ళడానికి ఇబ్బంది అయితే నేను అదే చేస్తాను అని ఉంటాడు, ఆయన కూడా అదే చేసి ఉంటాడు. వెరసి దేవునికి నచ్చని అతి భయంకరమైన పాపము చేసిన వ్యక్తి ఎవరు అంటే బయెషా గారు. ఆ సందర్భంలో దేవుడు ఒక ప్రవక్తను పంపి మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము, యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూచి ఇలాగ సెలవిచ్చెను. మీరు పేర్లు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. యెహూ అనే పేరు రాజుకి ఉంటుంది ముందుకు వెళ్తే, ఇక్కడ ప్రవక్త. అహియా ప్రవక్తని చూసాం, ఒక రాజు తండ్రిని చూసాం. సో చాలా జాగ్రత్తగా వినండి మీరు, ఓకేనా? ఇప్పుడు యెహూ అనబడే వ్యక్తి హనానీ అనే వ్యక్తికి కుమారుడు, ఇతను ఒక ప్రవక్త. ఇతడు బయెషా గారి దగ్గరకు వచ్చి విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? 2వ వచనం, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింప చేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారకు నా జనులు పాపము చేయుటకై కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించున్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాత కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లుగా నీ సంతతి వారికి నీ చేయబోచున్నాను. పట్టణమందు చనిపోయిన బయెషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూమిలో చనిపోయిన వారి సంబంధికులను ఆకాశ పక్షులు తినును. చాలండి, యరొబాము గారికి ఏ శిక్ష విధించబడిందో బయెషా గారికి అదే శిక్ష విధించబడింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రిలరా, శిక్ష విధించే ముందు దేవుడు అవకాశం ఇవ్వలేదంటారా బయెషా గారికి? చెప్పాలందరూ. ఇచ్చినప్పుడు బయెషా గారు చేసింది ఏంటో తెలుసా? దేవునికి గుండె నొప్పి వచ్చేలా చేశాడండి, తన హృదయంలో నొచ్చుకునేలా చేశాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? బయెషా నువ్వెక్కడి వాడవు, నేల మంటిలో నుండి నిన్ను తీసి నిన్ను హెచ్చింపచేసి నా జనులైన ఇస్రాయేల్ని మీద అధికారినిగా చేస్తే నువ్వు నాకు ఇచ్చిందేంటి? ఈ బాధ ఒక యరొబాము, ఒక నాదాబో, ఒక బయెషాను కాదండి, ఈరోజు మన వలన కూడా కలుగుతుంది, కాదంటారా? ఒకసారి నా మాట వినండి, నా వైపు చూడండి. ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, ఆన్లైన్లో వింటున్న వారి విషయంలో కానీ, నిజంగా మన స్థితులు ఎంత పేదరికమైనవో, ఎంత వాక్యము తెలియనివో, ఎలాంటి నామకార్థ బోధలో నుంచి మనం బయటకు వచ్చిన వారమో కాదా? చెప్పాలి. ఇవాళ కార్పొరేట్ బోధకుల దగ్గర వాక్యం వినగలిగిన వారు ఉన్నారు, కానీ సత్యవాక్యాన్ని వినగలిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు. కానీ ఆ భాగ్యం దేవుడు ఎవరికిచ్చారు? మనకివ్వలేదా? చెప్పండి, మనం ఏం చదువుకున్నామని, మనకి ఏ ఆస్తులు ఉన్నాయని, మన పూర్వీకులు ఎంత భక్తిపరులని, మనది ఎంత పెద్ద సిటీ అని మనకి దేవుడు అవకాశం ఇచ్చారు? లోక సంబంధంగా ఆలోచిస్తే ఏ యోగ్యత లేదు. అంటే మనము కూడా నేలమంటితో సమానమైన వారము, కానీ అందులో నుంచి తీసి మనల్ని ప్రత్యేకపరిచి పాట పాడేవారిగా, వాక్యం చెప్పేవారిగా, నలుగురిని పోగు చేసేవారిగా, నలుగురికి వాక్యాన్ని వినిపించడానికి అయ్యే ఖర్చు పెట్టుకునేవారిగా మనల్ని చేస్తే నేను కాబట్టి చేస్తున్నానని నువ్వంటే బయెషా గారి తోక కత్తిరించినట్లే మన తోకలు కత్తిరించబడతాయి. నా మాట మీకు కష్టంగా ఉన్నా ఇది వాస్తవం కాదా? నువ్వు గొప్పవాడివని నీకు అవకాశం ఇచ్చారా? నీకంటే బాగా చదువుకున్న మేధావులు, పండితులైన వారికే కొన్ని విషయాలు అర్థం కాక తప్పును బోధిస్తూ అనేక మందిని తప్పుదారులు పయనింపచేస్తున్నారు. కానీ నువ్వు అలా కాదే, నీకు అక్షరాలు రావే, నీకు సరైన భాషే రాదే, అయినా నిన్ను ప్రేమించి నేను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? నీ భాష బాగోపోయినా, నీ ఆకారం బాగోపోయినా,
నీ వ్యక్తిత్వం గతంలో బాగోకపోయినా నిన్ను నిలబెట్టి అమూల్యమైన తన మాటలు అందించే అవకాశం ఎక్కడో అట్టడుగునున్న నీకిస్తే నువ్వు ఇప్పుడు బిళ్ళపిస్తున్నావా? ఆలోచించు, నువ్వు గొప్పదానివి, గొప్పవాడి అనుకుంటున్నావేమో, నీకు కూడా కొంతకాలమే అవకాశం ఇస్తారు. అది వాడుకోవడం నీకు చేత కాకపోతే మరలా మార్పు చెందడానికి నీకు అవకాశం ఉండదు. అదే కదా మనం ఎబ్రి పత్రికలు చదువుతాం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారైన తరువాత పడిపోయిన వాడు చెడిపోయిన వాడిని మరలా బాగు చేయట కదా. ఇది నీకు తెలీదా? నాకు బోల్డ్ ప్రసంగాలు వచ్చు, వాళ్ళు చెప్తే నేను వినేదేంటి? అవేడు నేనే చెప్తారా? ఓకే, కానీ నీలో తగ్గింపు లేకపోతే, నువ్వు ఏ స్థితి నుండి వచ్చావో నీ జ్ఞాపకంలో లేకపోతే మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నావనే సంగతి ఎప్పటికీ మర్చిపోకు, ఎప్పటికీ మర్చిపోకు. పిహెచ్డీలు చేసిన వాళ్ళు, మంచి మంచి జాబ్స్ చేస్తున్నవారు, జ్ఞానవంతులు అనుకున్నవారు, ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వారు నీ ముందు చేతులు కట్టుకుని నువ్వు చెప్పే వాక్యాన్ని వింటున్నారంటే అది నీ గొప్పతనం కానే కాదు, కానే కాదు. వారి కంటే కాస్త ముందుగా దేవుడు నీకు సత్యాన్ని తెలియచేయటం వలన నువ్వు వారి ముందు నిలబడి దర్జగా మాట్లాడగలుగుతున్నావు. ఆ గొప్పతనము, ఆ ఘనత నీకు రావడానికి కారణం దేవుడు నిన్ను తలస్తే, తన జ్ఞాపకంలో నిన్నుంచుకుంటే జరిగిన పని. ఇది మరచిపోయి బ్రతుకుతున్నాడు బయేషా. 24 సంవత్సరాలు ఇచ్చాడండి, అలానే నీకు అంతకాలం ఉంటుందని అనుకోకు. నాదాబు గారిలో 2 సంవత్సరాలు అయితే కష్టం, యెహోయాహాజు గారిలాగా 3 నెలలు అయితే ఇంకా కష్టం కదా. చాలా ఉందండి, నెక్స్ట్ ఇయర్ అయితే నేను పర్ఫెక్ట్గా చేస్తానంటున్నావా? నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచుతారని ఎవరు చెప్పారు నీకు? నిన్ను ఏమైనా గ్యారంటీ కార్డ్ ఏమైనా తెచ్చుకున్నావు నువ్వు ఆయన దగ్గర నుంచి? ఈ సంవత్సరానికి వదిలే ప్రభువా, నేను నాకు ఇష్టమైనట్టు బ్రతికేస్తాను, నేను తర్వాత సంవత్సరాలన్నిటికీ కావాల్సినంత సంపాదించుకుంటాను, తర్వాత నీ దగ్గరకు వస్తానంటే ఈ రాత్రి దేవుడు నిన్ను అడిగే మాట ఏంటి తెలుసా? వెర్రోడా, ఎవరికోసం సంపాదిస్తున్నావురా? ఒకవేళ సంపాదిస్తే నువ్వు సంపాదించవని నీ పిల్లలు ఏమైనా ముచ్చటపడతారనుకుంటున్నావా? లేక సంపాదించిందలో సగం నాతో పెట్టులో పెట్టమంటే నీ వెనకని పెడతారనుకుంటున్నావా? నీ చెవులు, నీ ముక్కుకున్న ముక్కు పుడకూడ తీరు, వేరు నీతో పాటు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నీ నువ్వు పెట్టుకున్న ఆఫ్టల్ ఒక చిన్న ఖరీదు చేయని ముక్కు పుడకనే నీ వెంట పంపించలేని వాళ్ళు నువ్వు సంపాదించే కట్టలు నీ వెనకేస్తారనుకుంటున్నావా? వేస్తారనుకుంటున్నావా? ఎవరి కోసం పరిగెడుతున్నావు మరి? దేనికోసం పరిగెడుతున్నావు మరి? పరిగెత్తు, కానీ తీర్పుందొక రోజు పరిగెత్తు, నీ వెంట ఏదీ రాదు. పరిగెత్తు, లెక్క ఒక రోజు చెప్పాలి. ఎక్కడో నేల మంటి నున్న నిన్ను తీసి హెచ్చించి అనేక మందికి మాదిరిగా నిన్నుంచితే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడు కాదండి, నాకంతా తెలుసు. అరే అరే, వాక్యం తెలియనోడు నేను కాదండి, జస్ట్ ఓ 6 మంత్స్, ఓ 1 ఇయర్, ఓ 2 ఇయర్స్ నాకు అవకాశం ఇస్తే నెక్స్ట్ వచ్చేస్తాను నేను మీకోసం. ఎవరు చెప్పండి నీకు 2 సంవత్సరాలు ఉంటావని? ఏ క్షణం నీ బ్రతుకు ముగిసిపోద్దో తెలియదు. మనం మాత్రం వింటాము, చెప్తాము, ఏమని, నీటి బుడగలాంటిది జీవితమని, త్రాసు మీద ధూళి లాంటిదని, నీడ లాంటిదని, ఆవిరి లాంటిదని లెక్చర్ మాత్రం ఇచ్చేస్తాం. లేకపోతే ఎదుటోడు లెక్చర్ ఇస్తే చక్కగా 2 చెవులు పెట్టి వింటాం. కానీ మన బ్రతుకులు అది అవలంబించలేకపోతే నువ్వెంత చేసి లాభం ఏంటి? బయేషా గారి మీద కూడా ఎన్నో కలలు కన్నారండి దేవుడు, ఎన్నో కలలు కన్నారు. యరొబాము గారి విషయంలో అదే కలలు కన్నాడు. చక్కగా చేయనానా, బాగా చేయరా, ఇగో దావీదు చేస్తాడనుకున్నాను చేశాడు, కానీ దావీదు కుమారుడు సొలొమోను చేస్తాడనుకున్న చేయలేదు. అందుకే నచ్చలేదు, సొలొమోను ప్రక్కన పెట్టేశా, ఇదిగో నీకు పదిస్తున్నా, నువ్వు చేయి చక్కగా. యరొబాము గారు చేయలా, దుఃఖపడ్డారాయన. నాదాబు గారు చేయలా, దుఃఖపడుతున్నారాయన. కనీసం బయేషాన చేస్తాడేమని ఎదురు చూశారాయన. 24 సంవత్సరాలు ఇస్తే వాడుకోవడం చేతకాలేదు. ఫలితంగా సేమ్ శిక్ష ఎవరికి? ఎవరికి? మీరు తర్వాత చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో యెహోవా ఆజ్ఞల ప్రకారం నడిస్తే వచ్చే ఆశీర్వాదము, ఆజ్ఞలు అనుసరించకపోతే వచ్చే శాపాలలో ఇది కూడా ఉంది. ఏది? ఏది? మన పిల్లలు
చస్తే ఎలా ఉంటారో, వారి జీవితాలు ఎలా ఉంటాయో, మన కడుపులు ఎందుకు నిండవు, మనకు వర్షాలు ఎందుకు రావు, మనకు పిల్లలు ఎందుకు పుట్టరో, మనకు రోగాలు ఎందుకు వస్తాయో లిస్ట్ ఇచ్చారైనా. అందులో ఒకటే ఇది కూడా. అందుకే ఏ తప్పు యరొబాము చేశారో అదే పనిష్మెంట్ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు దేవుడు? బయెషా గారికి ఇస్తున్నారు. బయెషా గారికి ఇచ్చారు. చూద్దాం, చూసి చదివాం కదా, ఏం చదివాము? పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినను, బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినను. ఎందుకంటే అంత కోపం వచ్చింది ఆయనకి. ఏమండి, ఏనాడు ఒక్కసారి నమ్మ ఏనాడు నేను నా సొంత ఖర్చులతో మీ కడుపు నిండా భోజనం పెట్టింది లేదు ప్రార్థనకు రాకుండా ఉన్నప్పుడు, ప్రార్థనకు సెలవు పెట్టాలి కాబట్టి. ఏ రోజు ఒక మంచి చీరలు మీకు కొన్నది లేదు నేను కదా, మీ కష్టాల్లో 1,000 రూపాయలు 2,000 సహాయం చేసిన దాన్ని కాదు నేను, నాకే మీరు మా ఆజ్ఞలు పాటించట్లేదు అంటే, ఒక మనిషిగా అప్పుడప్పుడు ఆజ్ఞలు మీరే, నాకే ఇంత కోపం వస్తే ఇంత బాధ కలుగుతుంటే సమస్తాన్ని ఇచ్చి పోషిస్తున్న దేవునికి మీ మీద ఎంత బాధ ఉంటుందో ఒకసారి అని ఆలోచిస్తున్నారా? నేనేం చేస్తున్నానని మీ మీద కోప్పడుతున్నాను? ప్రేమతోనే కదా. దేవుడిచ్చిన ఆయుష్కాలం సరిగా వాడుకోండి, లేకపోతే నరకానికి వెళ్తారనే కదా. మరి తన స్వహస్తాలతో నిన్ను చేసుకుని నీకు కావలసినవన్నీ ఇచ్చి అబ్బా అనగానే ఆయన మనసు చెల్లించి నీకు ఏది కావాలంటే అది నీకు ఇచ్చేస్తూ ఉంటే, నువ్వు మాత్రం ఆయన నుంచి కావాల్సినవి పొందుకొని అయిపోగానే నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకుతూ ఉంటే చూసి సహించగలడా? ఒక మాట చెప్తాను వినండి, నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్నా ఆయన నొచ్చుకుంటూనే ఉంటారు, కానీ నీ అవకాశం తీరిపోయిన తర్వాత ఆయన బాధ తీరే వరకు నిన్ను నరకంలోనే ఉంచుతారు. మళ్ళీ చెప్తున్నా, నీకెంత అవకాశం ఇవ్వాలని ఆయన డిసైడ్ చేసుకున్నారు, 10 ఏళ్ళు ఇద్దామా, 20 ఏళ్ళు ఇద్దామా, 30 ఏళ్ళు ఇద్దామా, ఆయన ఎంత ఇవ్వాలనుకున్నారో నీకు నాకు మనకు తెలియదు, అందరికి ఒకే టైం ఇవ్వరు. ఆయన ఇచ్చిన టైం అంతా నువ్వు ఏ రోజైనా మారుతావని వెనక్కి వస్తావని చూస్తూనే ఉంటారు, కానీ నువ్వు మారకపోతే ఇచ్చిన అవకాశం లోపు నీకేది చేయరు, కానీ ఆయనే తన మనస్సును నొచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను ఈ అవకాశం ఇచ్చిన వాడుకోవట్లేదే, నేను వీళ్ళని పంపించి చెప్పిన వాడుకోవట్లేదే, వాళ్ళని పంపించి చెప్పిన వాడుకోవట్లేదే, వీటిని ఎంత బాగు చేద్దామన్న నా రూట్లోకి రావట్లేదే అనే అనుకుంటాడు. కానీ అవకాశం ఆఖరి నిమిషం ముగిసిన వెంటనే ఆ దీర్ఘశాంతుడే కర్కోటకుడైపోతాడు. నీ విషయంలో ఎంత బాధ నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన అనుభవించారో దానికి రెట్టింపు బాధ నీ జీవితకాలం అంతా అనుభవించేలా చేస్తారు. జీవితకాలం అంటే అసలు చావే లేని కాలం కదా నరకం అనేది. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ఎంత ప్రేమించిన దేవుడు అంత శిక్ష ఎందుకు ఇచ్చాడు? ఏదో మనం చేసిన మనకిచ్చిన ఆయుష్కాలంలో మనం చేసిన తప్పులు అన్ని సంవత్సరాలు ఇస్తే పనిష్మెంట్ బాగుండేది కదా. ఇప్పుడు నేను భూమి మీదకి వచ్చానండి, నాకు 50 సంవత్సరాల జీవితం ఇచ్చారు దేవుడు అనుకుందాం. 50లో నాకు 15 20 నాకు తెలీదు, మిగిలిన 30 నాకు తెలిసింది. 30 నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను కాబట్టి నన్ను నరకంలో 30 నుంచి బయటకు తీస్తే బాగుండు కదా, 30కి 30 చెల్లు కదా అనుకునేదాన్ని. కానీ దేవుడు పనిష్మెంట్ ఎలా ఇచ్చారు, ఎలా డిసైడ్ చేశారు? నువ్వు 30 ఇక్కడ తప్పు చేసింది నేర్చుకోపోయింది, 10 శిక్ష మాత్రం శాశ్వత కాలం. అంటే ఎందుకు ఇంత ఇచ్చారు అంటే నాకు ఇది ఈ ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది, ఆయన గుండెకు కలిగిన బాధ అంతే కదండి. మన కోపాన్ని బట్టిగా కొడతాం అంతే కదా, చిన్న కోపం వచ్చిందనుకోండి తిట్టి వదిలేస్తాం, పెద్ద కోపం వస్తే కొడతాం, ఇంకా కోపం వచ్చింది వాతలేస్తాం. జనరల్గా మనం ఇచ్చే శిక్షలోని కేటగిరీస్ ఇవి కాదా, స్టేజెస్ ఇవి. చిన్న తప్పుకే వాతలు పెట్టాం, ఎప్పుడు పెడతాం? 4-5 చెప్పేసి ఇక మన మాట వీడు వినట్లేదు అనుకుంటే వీడికి ఒకసారి చొరకంటిస్తే కానీ వీడు గుర్తుంటుందని అప్పుడు పెడతాం వాత, మొదటిసారి పెట్టాం. మరి దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వడమే నరకానికి పంపించి ఇంకెప్పుడు బయటకు రాకుండా పనిష్మెంట్ ఇచ్చారు అంటే, భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడుకోకుండా నువ్వు చేస్తున్నవి గాయం అది ఆయనకు మానాలి అంటే నువ్వు లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలి. మా బాధ ఎందుకో తెలుసా, ఒక్కసారి అందులోకి వెళ్ళిన వాడు బయటికి రావడానికి వీలు, అందుకేనండి ఈ బాధ ఈ ప్రయాసాలు. అయితే మీరు రక్షించబడితే మాకేంటి, రక్షించబడకపోతే మాకేంటి? కానీ మాకు అర్థమైందేంటో తెలుసా, మీరు ఇక్కడ వినకుండా ఇక్కడ ఆయన పని చేయకుండా ఆయనని ఎంత బాధ పెడుతున్నారో ఆ బాధకు తగ్గ పనిష్మెంటు అక్కడ అనుభవించవలసి ఉంటుంది. బయేష్ గారికి ఇచ్చిన పనిష్మెంట్ అండి,
యరోబామును చూశాడు, నాదాబు గారిని చూశాడు, అయినా అతనిలో మార్పు? ఈరోజు మన కళ్ళ ముందు మనం చూడట్లేదా పనిష్మెంట్ పొందుతున్న వారిని? దేవునికి మాటిచ్చి చేయకపోతే దేవుడు శిక్షించే వారిని మన కళ్ళ ముందు మనం చూడట్లేదా? మరి చూసిన మనలో ఎందుకు మార్పు రాదు? మనం మరలా అదే మిస్టేక్ ఎందుకు చేస్తున్నాం? మనం భయశాల లాంటి వారమే, మనము భయశాల లాంటి వారమే కాదా? ఇంకొక ఆక ఎక్కువే, ఇంకో ఆక ఎక్కువేనండి. నిజంగా మన జీవితాలు ఎందుకు పనికిరానివైనా మనల్ని ప్రేమించి నిజంగా లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి వాక్యాన్ని కొనుక్కొని తెచ్చుకోవలసిన మన జీవితాలలో ఉచితంగా ప్రతిరోజు నీ ఇంటికి నీ హృదయం దగ్గరికి వాక్యం వస్తే నువ్వెంత రిసీవ్ చేసుకోగలుగుతున్నావు? మరి దానికి లెక్క చెప్పాలిగా? దానికైన బిల్లు వేయలవద్దా? చెప్పరండి. మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటే 20 రూపాయలు, అదే వస్తువు వాళ్ళు తెచ్చి మనకిస్తే కనీసం ఒక 5 వేసుకుంటాడు ఛార్జీ. వేసుకోడా? బాగా వినాలి మీరు, నేను ముగిస్తా. మనం షాప్కి వెళ్తే మన ఛార్జీలు పెట్టుకుని వెళ్తాం, మనం వస్తువు కొనుక్కుంటాం, వస్తువు రేటు తక్కువ ఉంటుంది అప్పుడు. అదే మన దగ్గరికి వస్తే చెప్పాలి, వస్తువు రేటు అదే కానీ ఛార్జ్ చేస్తాడు. మరి ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ ఖర్చులు పెట్టుకుని నువ్వు వాక్యాన్ని విని నువ్వు వాక్యాన్ని చెప్తే అదొక రకం, కానీ నీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఛార్జ్ పెరుగుద్దిగా. మరి పెరుగుద్దా లేదా? ఇప్పుడు ఎంత ఛార్జ్ కట్టాలో మనం లెక్కలేసుకుందాం. పిలిచి ఎవరో ఒకరి ద్వారా రెండమ్మా వాక్యాన్ని వినండమ్మా అనటము, ఇది పోని మీ ఇంట్లో కూర్చొనే వాక్యాన్ని వినండమ్మా అని చెప్తూనే ఉన్నా దానిని చెవితో విని మరో చెవితో విడిచిపెట్టేవారిలా ఉంటే వీటన్నిటికీ బిల్లేస్తాడు ఆయన చివరిలో. ఒక్కసారి అనుకుంటున్నావా? ఒక్కసారికే వేస్తారు, ఒక్కసారి కూడా వేస్తారు. అవన్నీ వేయబట్టేనండి. వీళ్ళందరికీ ఒకటే శిక్షిస్తే బెటర్, ఎందుకంటే అందరూ ఇదే బాపతి, నరకాన్ని ఫిక్స్ చేసేద్దాం ఎప్పుడు అందులోనే కాలుతూ ఉంటే. కానీ నేనిచ్చిన అవకాశాలు వాడుకోనందుకు గాను నన్ను బాధ పెట్టినందుకు గాను వీరికి శిక్ష సరిపోతుంది అనుకున్నారు దేవుడు. ఇప్పుడు ఆలోచించుకోండి, యరొబాము గారి లాంటి జీవితమే నీదైతే, బయెషా గారి లాంటి జీవితమే నీదైతే ఇక్కడ శిక్ష తప్పదు, అక్కడ ఇక్కడ కూడా పనిష్మెంట్ ఉంటుందండి. వెంటనే తెలిసిపోతాయి మనకే, తెలుసుదా లేదా? దేవుని పని కాదని మన పని కొరకు పరిగెడితే దాని విలువ ఆటోమేటిక్గా ఎక్కడో చోట చెల్లి చేయాలి. ఏ రోగం వచ్చో లేకపోతే ఏదో అన్ఎక్స్పెక్టెడ్, ఏ ఊహించని యాక్సిడెంటో చేసి వాడికి కట్టాల్సి వచ్చో, లేకపోతే ఎక్కుడు కోడి పుంజును చంపేసి దానికి డబ్బులు కట్టాల్సి వచ్చో, ఇలాంటివన్నీ జరుగుతాయి మన జీవితాల్లో, మనం ఊహించమంతే. తీర వెనక తిరిగి చూస్తే నేను ఏం చేయలేదండి, నిజంగా అసలు నా తప్పే లేదు, నేను చాలా స్లోగా వెళ్తున్నానండి. అదే టక్కన అడ్డం తిరిగింది, అది అడ్డం తిరిగినా నిలువు తిరిగినా కట్టాల్సింది ఎవరు ఇప్పుడు? వెయ్యి మనమే. ఎందుకు వచ్చింది? కూర్చొని ఆలోచించక్కల టక్కన ఎలుగుద్ది మనకి, కానీ రెండోసారి మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తాం. మరో మిస్టేక్, మరో మిస్టేక్, మరో మిస్టేక్. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని కంటే ఎక్కువ దేనికి విలువ ఇవ్వని, ఇవ్వకూడదని తెలియని వారెవ్వరూ లేరు. తెలిసి తప్పు చేస్తే ఎక్కువ దెబ్బలు. ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. బయెషా గారికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? యరొబాము గారి కుటుంబానికి ఏ శిక్ష విధించబడిందో బయెషా గారి కుటుంబానికి అదే శిక్ష. మార్పు లేకపోతే నీ నా కుటుంబాలకు కూడా ఇక్కడ అదే శిక్ష, అక్కడ అదే శిక్ష. ఏది కావాలో ఆలోచించుకోండి, కానీ మంచి నిర్ణయం తీసుకోండి.